SEC విడుదల చేసిన eWatch యాప్ ప్రారంభమైపోయింది. అయితే ఇక్కడ ఈ యాప్ గురించి కొన్ని అంశాలు ప్రభుత్వం అయితే వ్యతిరేకిస్తుంది. ఇది ఒక ప్రైవేట్ యాప్, సెక్యూరిటీ పరంగా లేదంటే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి, ఇమీడియట్గా యాప్ నిషేధించాలి అనేది. అయితే ఇక్కడ యాప్ అయితే ప్రారంభించేసిన నేపథ్యంలో ఆల్రెడీ గూగుల్ ప్లేస్టోర్లో వచ్చేసిన నేపథ్యంలో అధికారులందరికీ సీరియస్ ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. సీరియస్ కంప్లైంట్స్ అంటే తీవ్రమైన ఫిర్యాదులు ఏవైనా ఉంటాయి, ఇమీడియట్గా వాటిని పరిష్కరించాలి అంటే ఆ టైం కూడా పెట్టారు. జస్ట్ 30 నిమిషాలు, అరగంటలో మాత్రమే ఆ ఫిర్యాదుల మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి, ఆ సమస్యను పరిష్కరించాలి అనేది. అంటే అలాగ ఒకవేళ చేయలేకపోతే కంప్లీట్గా దానికి సంబంధించి ఆ రెస్పాన్సిబిలిటీ ఆ జిల్లా కలెక్టర్లు అక్కడ ఉన్న అధికారులు బాధ్యతగా తీసుకోవాలి, వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అనేది కూడా వాళ్ళ మీద పెట్టేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. అంటే ఇక్కడ అధికారులు చాలా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది ఈ యాప్ ద్వారా అనేది. మరోపక్క అయితే ఇది పూర్తిగా ప్రైవేట్ పరమైన యాప్, ఈ యాప్లో వచ్చే ఫిర్యాదుని ఎలా స్వీకరిస్తారనేది ప్రభుత్వం చెబుతుందన్నమాట. కానీ యాప్ అయితే ఓపెన్ అయిపోయింది, ప్రారంభించేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఎలక్షన్ సజావుగా సాగడానికి ఈ eWatch యాప్ చాలా అద్భుతంగా దోహదపడుతుంది, ఉపయోగపడుతుంది అనేది ఎన్నికల కమిషనర్ చెబుతున్నమాట. కానీ సరైన ఆధారాలు లేకుండా ఎలా తీసుకుంటారు యాక్షన్ అనేది ప్రభుత్వం మొదటి నుంచి రేజ్ చేస్తున్న ప్రశ్న. ఎందుకంటే ఎవరికైనా ఇందులో ఫిర్యాదు చేసే అధికారం ఉంది, ఎవరైనా సరే అక్కడ ఆ సంబంధిత ప్రదేశాల్లో జరుగుతున్న ఇష్యూని వీడియో రూపంలో తీసి అందులో పెట్టే అవకాశం ఉంది. అంటే కొంతమంది వన్ సైడ్ వెర్షన్నే వినిపించే అవకాశం ఉంటుంది కదా, రెండో సైడ్ వెర్షన్ తెలుసుకోకుండా అరగంటలో సమస్య ఎలా పరిష్కరిస్తారు అనేది ఇక్కడ ప్రధానంగా మొదటి నుంచి కూడా ప్రభుత్వం రేజ్ చేస్తున్న పాయింట్. మరి యాప్ అయితే ప్లేస్టోర్లోకి వచ్చేసింది, ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి, లేదంటే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేది కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పిన నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఎన్నికల సమయంలో ఈ యాప్ ఎంతవరకు ఎన్నికలను సజావుగా సాగేందుకు ఉపయోగపడుతుంది యాప్ అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.